వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఈరోజు మన గెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు. నమస్కారం విజయసాయి రెడ్డి గారు. ఏడాది క్రితం మనం చూసామంటే Y0 175 అనేది మీ పార్టీ స్లోగన్గా ఉండేది. ఈరోజు పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు గతంలో ఏదైతే లక్ష్యం మేము నిర్ణయించుకున్నామో, టార్గెట్ నిర్ణయించుకున్నామో, ఈరోజు ఆ టార్గెట్ని అచీవ్ చేసేదానికి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా గత నెల రోజులుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కూటమిగా ఏర్పడినటువంటి మూడు పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఆ కూటమి అన్నటువంటిది అనైతిక కూటమి, ఆ కూటమి పైన ప్రజలకు విశ్వాసం అన్నటువంటిది లేదు. ఎందుకనంటే ఒక భావసారూప్యత లేనటువంటి పార్టీలు, తెలుగుదేశం పార్టీ భావాలు కానీ, బీజేపీ పార్టీ భావాలు కానీ, జనసేన భావజాలం కానీ, భావజాలం వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఒక కూటమిగా ఏర్పడితే ఆ కూటమికి మనుగడ అన్నటువంటిది ఉండదు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీస్కి ఈ కూటమి మీద నమ్మకం అన్నటువంటిది లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ దేశంలో 50% పైచిలుకు బీసీలు ఉన్నటువంటి నేపథ్యంలో 15% దళితులు, 7% ఆదివాసీలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో, అది కాకుండా క్రిస్టియన్స్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, ఈ బ్యాక్డ్రాప్లో ఈ యొక్క కూటమి పైన నమ్మకాన్ని టోటల్గా సడలిపోయింది అన్నటువంటిది నా ఉద్దేశం. ఆ సడలినటువంటి విశ్వాసం పూర్తిగా వైఎస్ఆర్సీపీ వైపుకి వచ్చింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, దళితులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, వెనుకబడినటువంటి తరగతులు కావచ్చు, వీళ్ళకి, వీళ్ళు కాకుండా ఈ అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సమన్యాయం చేస్తూ సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా అభివృద్ధికి కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రాధాన్యత ఇచ్చి సమతుల్యం పాటించినటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల లక్ష్యం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ 175కు 175, 25కు 25, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సుసాధ్యం అన్నటువంటిది నా నమ్మకం. ప్రభుత్వం వ్యతిరేకత లేదంటారా మీకు? అక్కడ కనిపించింది అసలు ఎక్కడైనా మీకు? ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ కానీ తీసుకుంటే ఇప్పటి వరకు జనరల్గా పర్సెప్షన్ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్లో ఈ యొక్క ఉద్యోగస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్నటువంటి ప్రచారం అపోజిషన్ చేస్తూ ఉంది, ప్రతిపక్షం చేస్తూ ఉంది. మీరు ఈ యొక్క ఉద్యోగస్తుల్లో కూడా చాలా భాగం, చాలా మంది, అది ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ, మిగతా పోలీస్ వ్యవస్థ కానీ లేకుండా ఉంటే చాలా మంది కార్మిక, కొంతమంది మిగతా సచివాలయ ఉద్యోగులు కానీ, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోస్టల్ ఓట్స్లో కూడా మనకే వేశారు. బహుశా కొంతమంది టీచర్లు అలా వేసి ఉండొచ్చేమో, కానీ అది కూడా నాకు తెలియదు. దాంట్లో గణనీయంగా పోస్టల్ ఓట్స్ కూడా మనకే వచ్చాయన్నటువంటిది నేను బలంగా నమ్ముతాను. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఏడాది క్రితం మీ పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళలో ఒక కిల్లర్ ఇన్స్టెంట్ కనిపించింది. కానీ గత నెల రోజులుగా గనక మనం చూసామంటే వాళ్ళల్లో కొంతవరకు డిఫెన్స్లో పడిపోయారు చాలామంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. దానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? గత నెల 2 నెలలుగా ఇంతకు ముందు ఉన్నటువంటి ఉత్సాహం కన్నా రెట్టింపు ఉత్సాహంతో సిద్ధం మహాసభలు తర్వాత, సిద్ధం మహాసభలు అయిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల బస్సు యాత్ర కానీ, ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం కానీ, మా యొక్క శాసనసభ్యులు, సమన్వయకర్తలు చేస్తున్నటువంటి ఎన్నికల ప్రచారం కానీ చూసినట్లయితే ముఖ్యంగా ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూసి పేదలు, బడుగు బలహీన వర్గాలు, ఆ స్పందన ఏ రాజకీయ నాయకుడికి లేదు, ఏ రాజకీయ పార్టీకి లేదు. మీరు కూడా
పత్రికా విలేకరులు మీరు కూడా చూస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా. ఆ యొక్క ప్రేమ ఆదరాభిమానాలు మా యొక్క నాయకుడి పట్ల వాళ్ళు ప్రత్యక్షంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ఎమోషనల్ ఫీలింగ్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. దాన్ని చూస్తే మీరు తప్పకుండా మా లక్ష్యం అన్నటువంటిది నెరవేరుతుంది. గతంలో కన్నా ఎక్కువగా ఈరోజు మాలో ఆ యొక్క దృఢ విశ్వాసం అన్నటువంటిది ఉంది. అది కొనసాగుతుంది. అది ఎన్నికల ఫలితాల రూపంలో వెలువడుతుంది. ప్రధానంగా ప్రతిపక్షాలు కనుక చూశారంటే జగన్ గారు చేసిన తప్పులే మమ్మల్ని గెలిపిస్తాయి అనేటట్టు వాళ్ళ మాటల్లో అర్థం అవుతుంది. మేము సంక్షేమ పథకాల విషయంలో మీరు అంటున్నారు, కానీ మేము జగన్ చేసిన తప్పులు మమ్మల్ని గెలిపిస్తాయి, మేము ఎన్ని చెప్పాల్సినవి చెప్పేశాము, ఇంకా ప్రజలు డిసైడ్ చేస్తారనేటట్టు వాళ్ళు ఉన్నారు. కానీ మీరు వచ్చి ఏంటంటే మేము సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి అంటున్నారు. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతని ఇది డామినేట్ చేస్తుందన్న నమ్మకం మీకు ఉందా? ప్రతిపక్షం ఏదైతే చెప్పిందో అదే మీరు చెప్తా ఉన్నారు. ప్రతిపక్షం చెప్పిన దాంట్లో జగన్ గారు చేసిన తప్పులు అంటున్నారు. ఏం తప్పు చేశారు? చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడితే జైల్లో పెట్టడం తప్ప ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాల కోసం మనం చట్ట పరిధిలో మనం రూల్స్ ప్రకారం నిబంధనల ప్రకారం అప్పు తీసుకొచ్చి ఎక్కడా లిమిట్ ఎక్సీడ్ కాకుండా ప్రజలకు ఇవ్వడం తప్ప, మౌలిక సదుపాయాలు కల్పించడం తప్ప, లేకుంటే గృహవసతి పేదలకు కల్పించడం తప్ప ఏం తప్పు చేశారు? అభివృద్ధి సంక్షేమ పథకాలకు సమతుల్యం పాటిస్తూ సమాజాన్ని మనం గత కొన్ని శతాబ్దాలుగా బడుగు అణగారినటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా తీసుకురావాలనుకోవడం తప్ప, ప్రతిపక్షాల దృష్టిలో చంద్రబాబు నాయుడు దృష్టిలో తప్పు, కానీ ప్రజల దృష్టిలో తప్పు కాదు. కాబట్టి ఏదైతే మేము తప్పు చేశామని మేము భావించట్లేదు. ఎప్పటికీ కూడా మీరు వాళ్ళు చెప్పేటటువంటిది ఏంది, లిక్కర్ విషయంలో వాళ్ళు తప్పు పడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త బ్రాండ్ కూడా మేము ఇవ్వలేదు. మీరు తప్పన్నారు కాబట్టి మీరు చేసిన తప్పులే మమ్మల్ని గెలిపేస్తాయని వాళ్ళు అంటున్నారు. నేను అదే అడుగుతున్నాను, ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయం వచ్చింది కాబట్టి దాంట్లో ఇప్పుడు గత కొద్ది రోజులుగా వారం రోజులుగా కనుక మనం చూసామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు జగన్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దాని మీద వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది కరెక్ట్ గా ఎలక్షన్ పీక్ మూమెంట్ లో. అది చెప్తాను నేను, అది విశ్వసనీయత అనేది ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చారు జగన్ గారు, ఆ విశ్వసనీయత అనే దాని మీద దెబ్బ కొట్టారు ప్రతిపక్షాలు అంటున్నారు. దెబ్బ కొట్టామని వాళ్ళు భావిస్తున్నారు. ఇదే ప్రతిపక్షం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డిబేట్ లో పయ్యావుల కేసు ఈ బిల్లును పొగిడాడు. తెలుగుదేశం పార్టీ ఇది చాలా మంచి బిల్ అని చెప్పింది. ఇప్పుడు యూటర్న్ తీసుకొని అదే ప్రతిపక్షం ఈరోజు విమర్శిస్తూ ఉంది. ఇది ద్వంద్వ ప్రమాణాలు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. రెండవ అంశం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏం తప్పు ఉంది? తప్పు ఒక్కటే కనపడుతుంది చంద్రబాబు నాయుడికి. తప్పు ఎక్కడ కనపడుతుంది అని అంటే, ప్రభుత్వం టైట్ చట్ట హక్కు అన్నటువంటిది, భూ హక్కు అన్నటువంటి దానికి ఒక చట్టబద్ధత కల్పిస్తుంది. ప్రభుత్వం ఇచ్చేటటువంటి హక్కు పత్రం వల్ల ఎటువంటి వివాదాలకి తావు లేకుండా అది కలెక్టర్ కార్యాలయంలో కావచ్చు, సివిల్ కోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, ఎక్కడా వివాదాలకు తావు లేకుండా పర్మనెంట్గా సొల్యూషన్ అన్నటువంటిది ఇస్తుంది. చంద్రబాబు నాయుడికి ఎక్కడ తప్పు కనపడుతుందనంటే, తన సామాజిక వర్గం ఎక్కడైతే భూముల్ని మ్యాక్సిమం కొనిపెట్టున్నారో, ఎక్కడైతే అగ్రిమెంట్లు వేసుకుని ఉన్నారో, ఎక్కడైతే ఎంఓయూలు వేసుకొని ఉన్నారో, వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నటువంటి ఒకే ఒక భయంతో, ఒక కుల పిచ్చితో ఈరోజు అర్ధరహితమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. దీంట్లో నిజంగా ప్రజలు తప్పుపట్టట్లేదు, చంద్రబాబు నాయుడు ఆయన సామాజిక వర్గం తప్పుపడతా ఉంది. ద్వంద్వ ప్రమాణాలు అన్నటువంటివి రాజకీయాల్లో ఎవరు హర్షించరు. ఎవరు హర్షిస్తున్నారు చెప్పండి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎవరు తప్పుపడుతున్నారు? చంద్రబాబు నాయుడు విమర్శల్ని ఎవరు పరిగణలోకి తీసుకుంటున్నారు?
వాళ్ళకై వాళ్ళే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టి, పెట్టినటువంటి నాయకుడు పెట్టకుండా మళ్ళీ కొత్త నాయకుడి చేత పెట్టించి అది ఏదో ఒక సమస్యలాగా దాన్ని చూపిస్తున్నారే కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎక్కడా తప్పు లేదు. ఒకవేళ అంతగా తప్పు ఉంటే వాళ్ళు ఏ రోజైనా కోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు.